హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని దేశాల్లో చేసిన సరికొత్త ఇన్వెన్షన్స్ ని చూసేద్దాం వీటిని చూస్తే ఇలాంటివి మన ఇండియాలో కూడా వస్తే చాలా బాగుండు అని మీరు ఖచ్చితంగా అంటారు టాపిక్ ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వన్ డాగ్ పార్కర్ నార్వేలో ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ప్లేసెస్ లో వాళ్ళ పెట్టు డాగ్స్ ని ఇలా కట్టేయకూడదని ఒక సరికొత్త చట్టాన్ని ఈ నార్వే ప్రభుత్వం తెచ్చింది అలానే దీనికి సొల్యూషన్ గా ఒక కొత్త ఇన్వెన్షన్ కూడా పరిచయం అదే ఈ డాగ్ పార్కర్ కొన్ని నిమిషాల వరకు మన పెట్టు డాగ్స్ ని ఇందులో ఒక షెల్టర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ బాక్స్ లో కోల్డ్ అండ్ హీట్ అయ్యో కంట్రోలింగ్ ప్రాసెస్ ఉండటం ఇంకా ఈ డాగ్స్ కి ఫ్రెష్ ఎయిర్ ని కూడా అందిస్తుంది అలానే అందులో లైట్స్ ని కూడా సెట్ చేయడంతో ఆ డాగ్ పై ఉండే బ్యాక్టీరియా వైరస్ కూడా చంపేసి ఈ డాగ్స్ ని నీట్ గా కూడా ఉంచుతుంది ఈ షెల్టర్స్ లాక్ సిస్టమ్ తో ఉండటంతో మన డాగ్స్ ని ఎవరైనా దొంగలిస్తారు అనే భయం కూడా అస్సలు ఉండదు ఇంకా మన డాగ్ ఏం చేస్తుందో కూడా మన మొబైల్ లోనే చూడవచ్చు నెక్స్ట్ వన్ సూపర్ సైకిల్ జనాభా ఎక్కువగా ఉండే దేశాల్లో కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు కానీ ఈ కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోవటంతో అందరం అందులోనే బ్రతికేస్తున్నాం అయితే డచ్ దేశానికి చెందిన డాన్ రూష్ గార్డే అనే అతను ఒక సరికొత్త ఎయిర్ ప్యూరిఫై సైకిల్ ని చైనా వాళ్ళకి పరిచయం చేశాడు ఎందుకంటే చైనాలో ఎక్కువ మంది సైకిల్ ని ఉపయోగిస్తుంటారు కాబట్టి ఈ ని నడిపేటప్పుడు మన వైపు వచ్చే పొల్యూషన్ ని ఫిల్టర్ చేసి మనకి ఫ్రెష్ పీల్చుకునేలా చేస్తుంది నిజానికి ఈ డచ్ మ్యాన్ కి వచ్చిన ఐడియా అమేజింగ్ అని చెప్పాలి అలానే ఈ చైనాలో ఒక వింతైన బస్ తయారు చేశారు దీని పేరు ట్రాన్సిట్ ఎలివేటెడ్ బస్ చైనాలో రోజు రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్ కారణంగానే ఈ బస్ ని క్రియేట్ చేశారు ఈ బస్ తో ఎలాంటి ట్రాఫిక్ జామ్ అనేది జరగదు ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా ఈ బస్ మాత్రం ఆ కార్ల మీదుగా ఈ విధంగా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వన్ హెల్దీ రష్యా ప్రభుత్వం వాళ్ళ ప్రజల్ని ఆరోగ్యంగా చురుకుగా ఉంచటం కోసం ఒక వింతైన రూపంలో మెట్రో టికెట్ ని ఇవ్వటం స్టార్ట్ చేసింది ఈ మిషన్ ముందు నుంచి థర్టీ సెకండ్స్ ఎక్సర్సైజ్ చేస్తే చాలు ఆ మిషన్ మీకు ఫ్రీగా టికెట్ నిస్తుంది ఇలా చేయటం వల్ల మీ మనీ సేవ్ అవటమే కాకుండా మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు అంతేకాదు మీరు ఈ టికెట్స్ కోసం ఫ్యూలో లో నించవలసిన అవసరం కూడా ఉండదు ఇంకా మీరు మీ వ్యాలెట్స్ మర్చిపోయినా కూడా ఈ మిషన్ ముందుకు వచ్చి ఎక్సర్సైజ్ చేసి ఫ్రీగా టికెట్ తీసుకుని ట్రావెల్ చేసేవచ్చు నెక్స్ట్ వన్ టూ సీటర్ స్వైని ఈ ఉయ్యాలని చాలా కొత్తగా క్రియేట్ చేశారు మదర్ అండ్ బేబీ ఒకేసారి ఈ విధంగా ఫీలింగ్స్ ని మనం చూసే కన్నా అక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళకే బాగా తెలుస్తుంది ఈ ఉయ్యాల ఎంత అద్భుతంగా ఉందో అని భయపడే వాళ్ళ బేబీ భయపడకుండా ఉండేలా తన మదర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ విధంగా ఆడిస్తూ వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు అలానే డెన్మార్క్ లో అక్కడ పనిచేసే వర్కర్స్ కి స్టాఫ్స్ కి పని ఒత్తిడి అనే భారం కలగకుండా ఇలాంటి ఆఫ్ గ్రౌండ్ అనే ఉయ్యాలని క్రియేట్ చేశారు ఎందుకంటే ప్రశాంతంగా కొంత సేపు నిద్రపోతే మనసులో ఉండే ఒత్తిడి త్వరగా తగ్గుతుందని అక్కడ ఉండే అన్ని ప్లేసెస్ లో ఇలాంటి ఉయ్యాలను పెట్టి వాళ్ళ స్ట్రెస్ ని తగ్గిస్తున్నారు నెక్స్ట్ వన్ ఈజీ వే ఈ పరిగెడుతున్న ప్రపంచంలో అందరూ బిజీ బిజీగానే ట్రావెల్ చేస్తుంటారు ఆ టైంలో లో ఈ డబల్ డెక్కర్ బస్సు నుంచి స్పీడ్ గా దిగుతూ కూడా ఆ బస్సు నుంచి కూడా పడిపోతున్నారు దీనికి సొల్యూషన్ గా గ్రాఫిక్ డిజైనర్ అయిన సురీల్ హెచ్కే అనే అతను ఒక వింతైన ఇన్వెన్షన్ ని క్రియేట్ చేశాడు ఈజీగా ఫాస్ట్ గా ఎమర్జెన్సీ గా దిగాలంటే వారందరూ ఇందులో కూర్చొని ఇలా చిన్నపిల్లలు ఆడుకున్నట్లుగా దిగేయచ్చు నెక్స్ట్ వన్ డస్ట్బిన్ కొంతమంది కార్లలో ఇలాంటి చెత్త ఎప్పుడు ఉంటూనే ఉంటుంది వాటిని డస్ట్బిన్ లో వెయిట్ వేసి ఆ చెత్తనంతా వాళ్లతోనే ఉంచుకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళ కోసం ఈ సరికొత్త డస్ట్బిన్ ని క్రియేట్ చేశారు ఇప్పుడైతే వాళ్ళు చక్కగా ఆ కారు దిగకుండానే అందులో నుంచే గోల్ వేసినట్లుగా విశ్రయించు ఇదిలా ఉంటే లాస్ ఏంజలస్ లో యుఎస్ బ్యాంక్ అనే ఒక టవర్ ఉంది ఆ టవర్ ఎక్కి చూస్తే ఆ సిటీ మొత్తం అద్భుతంగా కనిపిస్తుంది అలానే ఇక్కడ వచ్చే విజిటర్స్ కి ఒక థ్రిల్లింగ్ మూమెంట్ ని కలిగించేలా ఒక గ్లాస్ స్లైడర్ ను కూడా క్రియేట్ చేశారు అక్కడ నుంచి జారుతూ ఉంటే థ్రిల్లింగ్ మూమెంట్ అనేది పక్కన పెడితే అసలు ఆ గ్లాస్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో అనే భయమే వాళ్ళకు కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు సుమారు సిక్స్టీ ఫ్లోర్స్ హైట్ లో ఉంటారు కాబట్టి నెక్స్ట్ వన్ వెరీ యూజ్ఫుల్ ఎప్పుడైనా మనం పొరపాటున జారిపడి ఏదైనా కాలో చెయ్యో విరక్కొట్టుకుంటే అప్పుడు మనకి ఇలాంటి పిండు కట్లు అనేవి వేస్తుంటారు కానీ వీటి వల్ల పర్ఫెక్ట్ గా అయ్యేంత వరకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా ఫోల్డింగ్ ప్లేసెస్ లో కూడా దీంతో ఫోల్డ్ అవ్వక ఆ నరకం చాలా ఇబ్బందిగా ఉంటుంది దీనికి సొల్యూషన్ గా ఇప్పుడు ఈ త్రీ ప్రింటెడ్ క్యాష్ ని తయారు చేస్తారు నిజానికి ఇది చాలా అద్భుతమైన ఇన్వెన్షన్ అనే చెప్పాలి ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫోల్డింగ్ అయ్యే కూడా ఫోల్డ్ అవుతుంది ఇంకా ఫ్రీగా గాలి ఆడుతూ కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది అలానే ఇది వాటర్ ప్రూఫ్ అవటంతో దీంతో ఎన్ని సార్లైనా హ్యాపీగా స్నానం చేసేవచ్చు ఈ బోన్స్ బ్రేక్ చేసుకున్న వాళ్ళకి ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ ఎల్ఈడి సిగ్నల్స్ మామూలుగా అన్ని దేశాల్లో సిగ్నల్ లైట్స్ అనేవి చిన్నవిగానే ఉంటాయి కానీ ఉక్రెయిన్ లో మాత్రం ఇలాంటి మోడల్స్ లో ఎల్ఈడి ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అనేవి ఉంటాయి కానీ ఇక్కడ వాతావరణం ఎప్పుడూ అప్ అండ్ డౌన్ గా ఉండటంతో వీటి వల్ల కూడా ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలానే నెదర్లాండ్స్ అండ్ సౌత్ కొరియా వాళ్ళు మాత్రం కేవలం స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకే ఈ సిగ్నల్ లైట్స్ ని క్రియేట్ చేశారు ఎందుకంటే వాళ్ళ ఆ ఫోన్ లో మునిగిపోయి ఎటు వెళ్తున్నారో కూడా తెలియక ఇలాంటి యాక్సిడెంట్స్ కూడా చేసుకుంటున్నారు అందుకే వీళ్ళ కోసం ఆ కింద కనబడే ఆ సిగ్నల్ లైట్స్ కలర్స్ చూసైనా ఎటు వెళ్లాలో ఎలా వెళ్లాలో ఆగాలో తెలుసుకుని కొంచెం ఆ యాక్సిడెంట్స్ సంఖ్య పెరగకుండా చేసుకుంటున్నారు నెక్స్ట్ వన్ యానిమల్ బ్రిడ్ ప్రతి సంవత్సరం ఈ రోడ్లు దాటుతూ ఎన్నో జంతువులు చనిపోతున్నాయి ముఖ్యంగా ఈ హైవేస్ రోడ్స్ పైన ఇక్కడ చాలా స్పీడ్ గా వెళ్తుంటారు కాబట్టి అవి సడెన్ గా కనిపించినప్పుడు వాళ్ళ వెహికల్స్ ని కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం అందుకే ఇలాంటి ప్రమాదాలు తగ్గించాలని యుఎస్ గవర్నమెంట్ ఇలాంటి యానిమల్ బ్రిడ్జ్ ఒకటి కట్టించారు ఈ బ్రిడ్జ్ ని కట్టాక ఇలాంటి యానిమల్స్ యాక్సిడెంట్స్ అనేవి నైన్టీ పర్సెంట్ వరకు ఆపగలిగారు లాస్ట్ వన్ స్ప్లాష్ లెస్ మామూలుగా పబ్లిక్ టాయిలెట్స్ లో యూరినరీ సరిగ్గా చేయకుండా ఆ స్ప్లాషెస్ అన్ని కింద పడుతూ ఆ ప్లేస్ మొత్తం ఈ విధంగా అయిపోతుంది అయితే జాపన్ అనే మెడికల్ ఇంజనీర్ రెండు వేల ఇరవై రెండులో లో దీనికి సొల్యూషన్ గా ఇలాంటి చాలా రకాల డిజైన్స్ ని చేసి చూపించాడు వీటిలో ఇది మాత్రం చాలా ప్రత్యేకంగా అందరికీ కనిపించింది ఇక్కడ ఉన్న హోల్ లో పెనిసిన్ పెట్టి యూరిన్ చేసేటమే దీనివల్ల ఎలాంటి స్ప్లాషెస్ అనేవి పడకుండా ఆ ప్లేస్ మొత్తం ఇంత నీట్ గా మారిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి